हेलो फ्रेंड्स, वेलकम टू रेलिश लिविंग। नेन मी दीप्ति। ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, మీకు నచ్చిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలకి బాగా నచ్చేటటువంటి స్వీట్ రెసిపీ తీపి పనస్తొనలు ఎలా చేయాలో చెప్తున్నాను. అండ్ ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా బాగా కుదురుతాయి. సో ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సజెషన్స్ నాకు చెప్పండి. సో ఇప్పుడు మనం రెసిపీ చూసేద్దాం. కరకరలాడే తీయని పనస్తొనలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మైదాపిండిని వేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 పావు స్పూన్ ఉప్పు, 1-2 టేబుల్ స్పూన్ల నూనెని కూడా వేసుకోవాలి. ఇలా నూనె వేసి కలపటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకసారి మనం వేసిన నూనె ఉప్పు ఈ పిండితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొడిపొడలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం తగినన్ని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ చేయడానికి మనం పిండి ముద్దను ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. నీళ్ళు ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా ఎంత అవసరమవుతాయో అంత వేసుకోండి. ఇక్కడ 2 కప్పుల పిండికి 1 కప్పు లేదా ఇంకా కొంచెం ఎక్స్ట్రా పడతాయి. సో మీరు పిండి కలుపుతూ ఉంటే మీకు తెలిసిపోతుంది, బాగా హార్డ్గా కానీ లేదంటే బాగా మెత్తగా కూడా అవ్వకుండా మీడియంగా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోండి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 పావు గంట నాననివ్వాలి. ఈలోపు మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి 1 పాన్ పెట్టి 2 కప్పులు పంచదారను వేసుకోవాలి. అందులో 1 కప్పు నీళ్ళను కూడా వేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ పంచదార నీళ్ళలో కరిగిపోయేలాగా ఒకసారి మనం కలుపుకోవాలి. మనం ఎంతైతే మైదాపిండిని తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ షుగర్ని కూడా తీసుకొని పాకం చేసుకోవాలి. పాకం బాయిల్ అవటం స్టార్ట్ అయింది. ఇది ఇలాగ 10 నుంచి 15 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి. సేమ్ మనం గులాబ్ జామున్స్కి పాకం చేసుకుంటాం కదా, అలాగా బాగా ముదురుగా గట్టిగా రావసరం లేదు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకుందాం. నిమ్మరసం వల్ల పాకం గట్టిపడకుండా ఉంటుంది. ఈలోపు పిండి కూడా నానిపోయింది. ఒకసారి నీట్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని ఇలా రౌండ్గా బౌల్స్లా చుట్టుకోవాలి. సో ఇవన్నీ రెడీ అయినాయి కదా, 1 బౌల్లోకి తీసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు 1 చిన్న పిండి ముద్ద తీసుకుని పొడి పిండి అద్దుకుని ఇలా చూపిస్తున్నట్లుగా చపాతీ మేకర్ మీద మనం ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలండి. చపాతీకి చేసినట్టుగా రౌండ్గా రోల్ చేసుకోకూడదు. పనస్తోనలు పలుచగా ఉంటాయి కాబట్టి క్రిస్పీగా వస్తాయండి. సో చిన్న బాల్ అయితే సరిపోతుంది, ఎక్కువ తీసుకోకూడదు. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత అటు చివర ఇటు చివర చూపిస్తున్నట్టుగా ఇలా నైఫ్ తోటి కట్ చేసేస్తే మీకు రెక్టాంగులర్ షేప్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు అటు ఇటు ఎడ్జెస్ అసలు కట్ అవ్వకుండా ఓన్లీ మధ్యలో మాత్రమే చూపిస్తున్నట్లుగా పైనుండి కింద వరకు కూడా సన్నని స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కూడా సన్నని స్ట్రిప్స్ కట్ చేసుకోవచ్చు. సో స్ట్రిప్స్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు పట్టుకొని రోల్ చేసుకుంటూ చివరి వరకు కూడా రోల్ చేసేయాలి. ఇలా రోల్ చేసిన తర్వాత ఆ చివర ఈ చివర కొంచెం నొక్కి సీల్ చేస్తే పనసుతోన విడిపోకుండా ఉంటుంది. ఇది ఇలా రెడీ అయింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. మైదాపిండితో ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండిని కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2nd మోడల్ చూపిస్తున్నానండి. పనస్తొనకి చిన్న వేరియేషన్, అది కొంచెం చూడటానికి లీఫ్లా ఉంటుంది. కొంతమంది దాన్ని సంపింగ్ పూల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. కొంతమంది పనస కాజాలు అంటారు. ఇలా రెక్టాంగులర్ షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు పిజ్జా కట్టర్తో చూపిస్తున్నానండి. ఆ చివర ఈ చివర కూడా కట్ చేసేసుకొని యాస్టీస్ ఇందాకలాగే మనం సన్నని స్ట్రిప్స్ మనం మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. పనస్తన కొంచెం పొడవుగా లేయర్స్ లాగా వస్తుంది కదా, సో కాబట్టి కొంచెం పిండి తీసుకుని మాత్రమే ఇలా స్ట్రిప్స్ కట్ చేసుకుని పలచగా చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఇందాకలానే మనం కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇలా రోల్ చేసేసుకుని ఎండ్ వరకు ఆ చివర ఈ చివర పట్టుకుని కొంచెం ప్రెస్ చేస్తే సీల్ అవుతుంది. సో పనస్తన విడిపోకుండా ఉంటుంది. ఇది పనస్తన కదా, ఇప్పుడు చిన్న వేరియేషన్ చేద్దామండి. కరెక్ట్గా సెంటర్లో కొంచెం ఖాళీ చేసుకుని వెనక్ వైపు నుంచి మధ్యలోంచి పైకి ఇలాగా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి లేయర్స్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు కొంచెం ఆకు షేప్ కనిపిస్తుంది కదా, ఇది చూడటానికి ఆకులాగా వస్తుంది, వేయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని డీప్ ఫ్రైకి రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు 1 పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పనస్తొనలన్నీ కూడా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. బాగా ఎక్కువ వేసేయకండి, ఎందుకంటే ఇవి పొడవుగా ఉంటాయి కదా, 5-6 వేస్తే సరిపోతుంది. నూనె మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వీటిని వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ
ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, కొంచెం వేగేటప్పటికే లీఫ్ షేపు, పనస్తొనల షేపు లేయర్స్ లేయర్స్గా బాగా కనిపిస్తుంది కదా. ఇవి ఇప్పుడు బాగా వేగిపోయినాయి రెండు వైపులా కూడా. సో ఇప్పుడు వీటిని తీసేసుకుని ఆల్రెడీ మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అప్పుడు ఈ సిరప్లో డ్రాప్ చేసుకోవాలి. ఇవి తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయాల్సిందే, ఎందుకంటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఇలా పాకంలో అన్నీ వేసేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు పాకం పీల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే మిగిలిన పనస్తొనలన్నీ కూడా వేయించుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత పాకంలో వేసుకొని పాకం పీల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. పాకం పీల్చుకొని ఆరిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. చూసారు కదా రెసిపీ ఎలా చేయాలో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ అండ్ సజెషన్స్ నాకు షేర్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.